ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఒక డూప్లెక్స్ ఇల్లు అది చూపించబోతున్నాను. 3BHK ఫ్రెండ్స్, ఇది ఫుల్ ఫర్నిచర్ వర్క్ అయితే ఉంటుంది. చాలా క్వాలిటీగా బిల్డ్ చేశారు. కాకపోతే ఏంటంటే ఈ ఇల్లు వచ్చేసరికి మనకి రీసేల్ హౌస్ ఫ్రెండ్స్ ఇది. సో ఎవరైతే ఓల్డ్ హౌస్ తీసుకుందాం, మనకి మంచి క్వాలిటీగా ఉండాలని చెప్పి చూస్తుంటారు కదా, వాళ్ళైతే ఇల్లు అనేది ఖచ్చితంగా తీసుకోవచ్చు. చాలా బాగుంది ఫ్రెండ్స్ కన్స్ట్రక్షన్ మొత్తం అంతా కూడా. నేను లోపలికి వెళ్ళి చూపిస్తాను ఎలా కట్టారు, ప్రైస్ ఎంత చెప్తున్నారు, ఎక్కడుంది ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్గా చెప్తాను. ఎక్కడ ఆపకుండా ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి. ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు అనేది నార్త్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ ఇది. బయట గార్డెన్ ఏరియా కూడా రావడం జరిగింది. ఇంటి కొలతలు వచ్చేసరికి 27 అడుగులు వెడల్పు ఉంటుంది, 50 అడుగులు పొడవుతో అయితే రావడం జరుగుతుంది. టోటల్గా 150 గజాలు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తం ల్యాండ్ అంతా. అందులో డూప్లెక్స్ అయితే కట్టారు. స్టార్టింగ్ ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది. ఒక 2 కార్స్ పెట్టుకునే అంత ప్లేస్ అయితే ఉంది. 9x10x27 సైజులో ఫ్రంట్ అంతా కూడా కార్ పార్కింగ్ ఏరియాకి ప్లేస్ అయితే వదలడం జరిగింది. ఈ ఏరియాలో మెయిన్ ఏంటంటే గ్రౌండ్ వాటర్ బాగుంటుంది ఫ్రెండ్స్. స్వీట్ వాటర్ ఏరియా, ఏరియా కూడా చాలా పీస్ఫుల్గా అంతా కూడా డెవలప్ అయిపోయిన ఏరియా ఇది మొత్తం అంతాని. సో ఈ పక్కన చూసుకున్నట్లయితే ఈస్ట్ సైడ్ ఇది 3 ఫీట్ 3 ఇంచెస్ సెట్ బ్యాక్ అయితే రావడం జరిగింది. సో మనకి మెస్టర్స్ ఇచ్చేసారు, అట్లాగే గ్యాస్ పైప్ లైన్ వర్క్ కూడా ముందుగానే చేయించేశారు. డోర్స్ అవుట్ సైడ్ మొత్తం అంతా కూడా మెస్టర్స్ అయితే ఇచ్చేసారు. ఇది మెయిన్ డోర్, టేక్ డోర్ ఇది. ఒకసారి మనం లోపలికైతే వెళ్దాము, లోపల ఎలా ఉంది ఏంటి అని చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ ఫ్లోరింగ్ మొత్తం అంతా కూడా మనం చూసుకున్నట్లయితే మార్బుల్ ఫినిషింగ్ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మనం ఏంటంటే మెయిన్ డోర్ తీసుకుని లోపలికి వచ్చేసాం కదా, హాల్ అయితే ఉన్నాము. ఇదంతా కూడా హాల్ ఇది. ఎదురుగా ఒక టీవీ అంటే తీసుకున్నారు. అండ్ పక్కనే చిన్న విండో కూడా ఇచ్చేసారు ఇక్కడ. అండ్ టాప్లో POP సీలింగ్ అయితే ఇచ్చారు. అండ్ మనకి ఇందులో వుడ్ కూడా యూజ్ చేయడం జరిగింది సీలింగ్లో చూడండి. వర్క్ మొత్తం అంతా కూడా చాలా క్వాలిటీగా అయితే ఉంది ఫ్రెండ్స్. మీరు అబ్జర్వ్ చేయండి, ఇల్లు వచ్చేసరికి మనకి 10 ఇయర్స్ ప్లస్ అయ్యింది కన్స్ట్రక్షన్ చేసి. 10 to 11 ఇయర్స్ అట్లా అయితే అవుతుంది ఇది టోటల్గా కన్స్ట్రక్షన్ చేసి. అయినా కూడా చూడండి కొత్త ఇల్లులా ఎంత క్వాలిటీగా అయితే ఉందో మొత్తం అంతా కూడాని. మెయిన్నెస్ అయితే చాలా బాగా చేశారు ఇది హౌస్ మొత్తం అంతాని. సో తూర్పు వైపు గుమ్మ ఇచ్చారు అక్కడ చూడండి. నార్మల్ నార్త్ ఒకటి, తూర్పు ఒకటి కూడా వచ్చేసింది. సో అక్కడ మనకి ఒక టీవీ యూనిట్ అయితే ఇచ్చేసారు చూడండి. మనకి స్టోరేజ్ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ కూడా వచ్చేసాయి అందులోని. అండ్ ఇది మనకి పిల్లర్ ఇది వుడ్తో కవర్ చేశారు, బాగుంది ఇది. అండ్ అదంతా కూడా డైనింగ్ ఏరియా టోటల్ అంతాని. ఇవి వచ్చేసరికి క్రాకరీ యూనిట్ ఇది. అక్కడ ఇక్కడ మనకి 2 క్రాకరీ యూనిట్స్ అయితే ఇచ్చేసారు. అండ్ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఒక వాష్ బేసిన్ కూడా ఇవ్వడం జరిగింది అక్కడ. హాల్ కూడా బాగా పెద్దగా వచ్చింది, 21 పొడవు ఉంటుంది, 9x3 వెడల్పు అయితే రావడం జరిగింది. అండ్ ఇది వచ్చేసరికి స్టెప్స్ ఫ్రెండ్స్ ఇవి. రైలింగ్ కూడా వుడ్తో తీసుకున్నారు వీళ్ళు చూడండి. SS అయితే యూజ్ చేశారు, ప్లస్ వుడ్ కూడా రావడం జరిగింది. అండ్ మనకి స్టెప్స్ వచ్చేసరికి గ్రానైట్ అనేది యూజ్ చేశారు. చాలా బాగుంది ఫ్రెండ్స్ వర్క్ మొత్తం అంతా కూడా. మెయిన్ క్వాలిటీ బాగుంది. పాత్రలు తీసుకుందాం, మనకి క్వాలిటీగా ఉంటాయని చెప్పి ఆలోచిస్తుంటారు కదా, అట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇల్లు అనేది తీసుకోవచ్చు. సో ఓపెనబుల్ డోర్స్ అయితే రావడం జరిగింది. అండ్ పక్క వాస్ ప్రకారం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ టోటల్ హౌస్ అంతా కూడా చూసుకొని మీరు. అండ్ ఇది పూజా రూమ్ ఇది. దానికి ఆపోజిట్గానే కింద గ్రౌండ్ ఫ్లోర్లో మాస్టర్ బెడ్రూమ్ డోర్ అయితే ఇచ్చేసారు ఒకటి. ఇదిగోండి ఇది పూజా రూమ్ ఇది. 4x10x3.5 సైజులు అయితే ఉంటుంది, సారీ 3x10 సైజులు అయితే ఉంటుంది. తూర్పు వైపు ఒక విండో ఇచ్చేసారు. అండ్ లైట్స్ కూడా బాగున్నాయి. టాప్లో POP సీలింగ్ కూడా వచ్చేసింది. సో పదండి ఇప్పుడు మనం కిచెన్ అయితే చూద్దాము. 8x8 సైజు కిచెన్ ఫ్రెండ్స్ ఇది. సో ఇల్లు వచ్చేసరికి మనకి కాకినాడ రాయడిపల్లెలో అయితే ఉండడం జరిగింది. చాలా మంచి లొకేషన్లో అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది. గ్రౌండ్ వాటర్ బాగుంటుంది, చుట్టూరు అన్నీ కూడా హౌసెసే, ఆల్రెడీ డెవలప్ అయిపోయిన ఏరియా మొత్తం అంత అనేది. డీటెయిల్స్ అన్నీ కూడా నేను క్లియర్గా డిస్క్రిప్షన్లో పెడతాను ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేయండి, అట్లాగే వీడియోలో కూడా చెప్తాను. సో ఇది వచ్చేసరికి కిచెన్ ఇది 8x8 సైజులో బాగుంది ఇది. సైజ్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. చిమ్నీ కూడా ఒకటి ఇస్తున్నారు. అండ్ అది చిమ్నీ అది. టాప్లో వాల్ యూనిట్ ఇచ్చేసారు. అండ్ సీలింగ్ యూనిట్ కూడా మనకి ఓపెన్ బుల్ డోర్స్తోనే రావడం జరిగింది. ఆరెంజ్ అండ్ వైట్ కలర్ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ. కలర్ కాంబినేషన్ కూడా బాగా సెట్ అయింది. టాప్లో మనకి గ్రానైట్ ప్లాట్ఫామ్ అనేది బ్లాక్ తీసుకోవడం వల్ల ఆరెంజ్ వైట్ ఇదంతా కూడా బాగుంది. ఈ వాల్ యూనిట్లో గ్లాస్టర్స్ అయితే యూజ్ చేశారు, బ్లాక్ అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అవుట్ సైడ్ ప్రతి చోట కూడా మెస్టర్స్ అయితే ఇచ్చేసారు వీళ్ళు. అండ్ అట్లాగే డోర్స్ విషయంలో కూడా చాలా సేఫ్టీగా అయితే చూసుకున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు. చూడండి మనకి పాత రోజుల్లో మనకి గుమ్మాలకు పెట్టేవాళ్ళం కదా ఐరన్, ఇవి అట్లాంటివి ఇక్కడ పెట్టడం జరిగింది చూడండి. సో సేఫ్టీ పరంగా అయితే బాగా ఆలోచించి ఇచ్చారు ఇవి. ప్రతి డోర్కి కూడా అవుట్ సైడ్ మెయిన్ డోర్కి ఇచ్చారు ఇవి. సో మెస్టర్ ఇదిగోండి బయట సైడ్ ఇచ్చారు ఇది.
సో సేఫ్టీ పరంగా అన్నీ కూడా బాగా చూసుకున్నారు వీళ్ళు. అండ్ ఇది వచ్చేసరికి సౌత్ సైడ్ వదిలిన ప్లేస్ ఫ్రెండ్స్, ఇది 4 అడుగులు అయితే ఉంటుంది. సో వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, అట్లాగే బట్టలు ఉతుక్కోవడానికి సామాన్లకి వీటన్నిటి కూడా యూస్ అవుతుంది. తూర్పు వైపు కూడా మనకి 3 ఫీట్ 3 ఇంచెస్ సెట్ బ్యాక్ ఉంది, వెస్ట్ సైడ్ వచ్చేసరికి 2 ఫీట్ సెట్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. ఇంటి చుట్టూరు కూడా స్పేస్ అనేది బాగా తీసుకున్నారు వీళ్ళు, వెంటిలేషన్ పరంగా కూడా బాగుంటుంది. టోటల్గా ఇల్లు వచ్చేసరికి మనకి 150 గజాల్లో కట్టారు ఫ్రెండ్స్, అంటే 3 సెంట్స్ కింద చెప్పుకోవచ్చు. కన్స్ట్రక్షన్ టోటల్ మొత్తం ఇదంతా కూడా చూసుకున్నట్లయితే 2000 SFT పైనే వస్తుంది. అండ్ ఇందులో ఇక్కడ చూడండి, ప్యాటర్న్ బాగుంది ఫ్రెండ్స్. ఇది మనకి నార్మల్గా ఇలా చూస్తే పెద్ద ఏమీ లేదేమో అనిపిస్తుంది, కానీ ఆ వర్క్ చేయడానికి అయితే చాలా టైం పడుతుంది. సో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ క్రాస్ తీసుకున్నారు ఆ ఫ్లోరింగ్లో యూస్ చేసిన మార్బుల్ మొత్తం అంతా, బాగుంది డిజైన్ అనేది. అండ్ ఫాల్ సీలింగ్ కూడా ఇక్కడ మనం చూసుకోండి, ఇక్కడ చిన్నగా మనకి కరువు షేప్లో కనబడుతుంది చూడండి, మీకు ఇక్కడ క్లియర్గా డీటెయిల్గా అయితే కనబడుతుంది చూడండి, నేను చూపిస్తాను జూమ్ చేసి ఒకసారి. సో కొంచెం మనకి ఇక్కడ కరువు షేప్లో ఇచ్చారు సీలింగ్ అనేది, అది డైరెక్ట్గా చూస్తే మీకు కనబడుతూ ఉంటుంది అదిగోండి. సో బాగుంది సీలింగ్ డిజైన్ మొత్తం అంతని. అండ్ ఇక్కడ మనకి ఓపెన్బుల్ డోర్స్ అయితే రావడం జరిగింది, వాటర్డ్రాప్ అనేది. ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తుంది అంతా కూడాని 12x4x11x2 సైజులు అయితే ఉంటుంది. అండ్ బాత్రూమ్ వచ్చేసరికి దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చేసారు అక్కడ, అది వచ్చేసరికి మనకి 10x3.5 సైజులు అయితే ఉంటుంది. ప్రజెంట్ క్లోజ్డ్ అయితే ఉంది, అందుకే చూపించట్లేదు అది. సో పైకి అయితే వెళ్దాం పదండి. డీటెయిల్స్ అన్నీ కూడా నేను క్లియర్గా డిస్క్రిప్షన్లో పెట్టాను, ఒకసారి పూర్తిగా చూడండి డీటెయిల్స్ ఇవన్నీ, అట్లాగే హౌస్ కూడా చూడండి. సో స్టెప్స్ ఎక్కి పైకి అయితే వెళ్దాము. 3 సెంట్స్లో కట్టారు ఫ్రెండ్స్ ఇది మొత్తం అంతాని, 27x50 నార్త్ ఫేసింగ్ ఇల్లు ఇది. సో రైట్ మనం పైకైతే వచ్చేసాము, పైన అంతా కూడా పీఓపీ సీలింగ్స్ అయితే ఇచ్చేసారు. సో పైన ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్ మొత్తం ఇదంతా కూడాని. సో 9x2 ఉంటుంది మనకి వెడల్పు వచ్చేసరికి, పొడవని చూసుకున్నట్లయితే 30 అడుగుల వరకు రావడం జరిగింది ఇదంతా కూడాని. పైన కూడా మనకు ఒక హాల్ అయితే ఇచ్చేసారు ఒకటి, ఆ పక్కన మనకి అది నార్త్ వైపు ఇచ్చిన డోర్, అది పక్కన ఒక విండో కూడా ఇచ్చేసారు అక్కడ. ఈ పక్కన చూసుకున్నట్లయితే ఒక టీవీ యూనిట్ అయితే ఇచ్చారు. సో క్వాలిటీ అయితే నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్, ఎందుకంటే 10 ఇయర్స్ ప్లస్ అయ్యింది కన్స్ట్రక్షన్ చేసేది. ఇప్పుడున్న హౌసెస్ మనకి 2-3 ఇయర్స్లోనే కొంచెం అక్కడక్కడ క్రాక్స్ అట్లాంటివి అయితే కనబడుతున్నాయి. ఇక్కడ ఈ హౌస్ చూసుకున్నట్లయితే చాలా క్వాలిటీగా ఉంది, మీకు వీడియోలో పెద్దగా అయితే తెలకపోవచ్చు, కానీ డైరెక్ట్గా వచ్చి చూస్తే మీకు ఇంకా క్లారిటీగా అయితే తెలుస్తుంది. హౌస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇది. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్, ఇది పైన ఫస్ట్ ఫ్లోర్లోని 16.5 అడుగులు వెడల్పు ఉంటుంది, 11 అడుగులు వెడల్పు అయితే రావడం జరుగుతుంది. చాలా పెద్దగా ఉంది రూమ్ మొత్తం అంతాని. అండ్ సీలింగ్లో చూస్తున్నారు కదా, టోటల్ అంతా కూడా మనకి పీఓపీ సీలింగ్, అండ్ వుడ్ కూడా రావడం జరిగింది చూడండి ఇందులోని, డిజైన్స్ కూడా బాగున్నాయి. ఇందులో మనకి ఇక్కడ ఇచ్చిన బాత్రూమ్లో చూసుకున్నట్లయితే ఒక బాత్ టబ్ కూడా ఇస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు. సో ఇదిగోండి బాత్ టబ్ అనేది, ఇన్ కేస్ బాత్ టబ్ అనేది ఎవరైనా పెట్టుకుందాం అనుకుంటే పెద్ద పెద్ద బాత్రూమ్స్ అయితే ఉంటే కనుక ఈ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి 9 అడుగులు పొడవు ఉంటుంది, 7 అడుగులు వెడల్పు అయితే రావడం జరిగింది, అందుకే బాత్ టబ్ కూడా పెట్టుకోవడానికి వీలుగా అయితే తీసుకున్నారు వీళ్ళు. టాప్లో పీఓపీ సీలింగ్ కూడా ఇచ్చేసారు చూడండి బాత్రూమ్స్లో కూడాని. అండ్ ఇక్కడ మనకి యూజ్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా క్వాలిటీ ఐటమ్స్ ఫ్రెండ్స్, ఇవి ప్యారివేర్ కంపెనీ అయితే యూజ్ చేశారు. ఇక్కడ మనకి ట్యాప్స్ కానీ ఇట్లాంటి చూడండి, ఇక్కడ మనకి కమోడ్స్, వాష్ బేసిన్స్ ఇవన్నీ కూడా మంచి కంపెనీ యూజ్ చేశారు. ఇదిగోండి ఇది వచ్చేసరికి ప్యారివేర్ కంపెనీది ఇది. పైన ఇంకొక రూమ్ అయితే ఇచ్చారు, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది, గెస్ట్ బెడ్రూమ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు అది, అది కూడా చూపిస్తాను పదండి. కలర్స్ కూడా బాగున్నాయి ఫ్రెండ్స్ మనకి, డీసెంట్ కలర్స్ అయితే యూజ్ చేశారు వీళ్ళు. 27x50 ఫ్రెండ్స్ నార్త్ ఫేసింగ్ డూప్లెక్స్ హౌస్ ఇది. సో దీని ప్రైస్ వచ్చేసరికి మనకి టోటల్గా ఇలా మొత్తం అంతా కూడా 1,20,00,000 అయితే చెప్తున్నారు. ఈ ప్రైస్ అనేది ఇంకా తగ్గిస్తారు ఫ్రెండ్స్, ఇది మాట్లాడవచ్చు ప్రైస్ విషయంలో కూడాని. సో ఎవరైతే ఇల్లు తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చాము, దానికైతే మీరు కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇదే విధంగా మీది కూడా ఏదైనా ప్రాపర్టీ అనేది ఆన్లైన్ ద్వారా ఇదే విధంగా ఆన్లైన్లో పెట్టి సేల్ చేద్దాం అనుకున్నా కూడా మీరు మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడైనా కూడా హౌస్ సేల్స్ కానీ లేదంటే ఇంటీరియర్ వర్క్ కానీ కన్స్ట్రక్షన్ కానీ ఏదైనా చేయాలన్నా కూడా ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు.
సో ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూము, గెస్ట్ బెడ్రూమ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. విండో చూడండి, టేక్ అయితే ఇచ్చేసారు అక్కడ మనకి. సో విండోస్ కూడా టేక్ ఇస్తున్నారు. సీలింగ్ డిజైన్స్ కూడా డీసెంట్గా ఉన్నాయి చూడండి, మొత్తం అన్నీ కూడా మరీ ఓవర్గా లేవు. కలర్స్ కూడా మంచి డీసెంట్ కలర్స్ అయితే యూజ్ చేశారు. అండ్ దీనికి ఇచ్చిన అడిషనల్ బాత్రూమ్ చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మీకు. సో ఇది బాత్రూమ్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి మనకి 3.5 అడుగులు వెడల్పు ఉంటుంది, 10 అడుగులు పొడవు అయితే ఉంటుంది. కింద గ్రౌండ్ ఫ్లోర్ ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మీకు అది చూపించలేదు కదా, ఈ మాదిరిగా అయితే ఉంటుంది అది. సో బాత్రూమ్స్ అన్నీ కూడా పెద్ద పెద్ద బాత్రూమ్సే వచ్చేసాయి. అండ్ ఇందులో వాల్కి యూజ్ చేసిన కలర్ డిజైన్స్ కూడా బాగున్నాయి చూడండి ఇక్కడ. సో పదని బయటికి అయితే వెళ్దాము. లొకేషన్ మళ్ళీ చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి కాకినాడ రాయుడుపాలలో అయితే ఉండడం జరిగింది. మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వాటర్ ప్లాంట్ కొత్తూరు వెళ్ళే రోడ్డు ఉంది కదా, దానికి దగ్గరగా అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసరికి అంతా కూడా బాల్కనీ, ఇది అవుట్ సైడ్ బాల్కనీ. ఇది 7.5 అడుగులు వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 27 అడుగులు పొడవు అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మనకి స్టెప్స్ ఇచ్చేసారు, సర్క్యులర్ షేప్ స్టెప్స్ అయితే తీసుకున్నారు. అంతా కూడా బాల్కనీ ఫ్రెండ్స్ ఇది. అండ్ గ్లాస్ ఇచ్చేసారు మనకి అవుట్ సైడ్ ఇక్కడ. సో తూర్పు వైపు కొంచెం ప్లేస్ అయితే వదిలేరు, అది వచ్చేసరికి మనకి 1 ఫీట్ 9 ఇంచెస్ అలా ఉంటుంది అది, ఈస్ట్ సైడ్ వదిలిన ప్లేస్ అది. సో పదండి ఒకసారి పైకి అయితే వెళ్దాము. తక్కువ ప్లేస్ ఉంటే కనుక సర్క్యులర్ షేప్ స్టెప్స్ అనేది తీసుకోండి, బాగుంటుంది. ఇక్కడ మనకి సర్క్యులర్ షేపే కాదు, కావాలంటే నార్మల్ డాగ్ లెగ్ కూడా యూజ్ చేయొచ్చు. అంటే మనకి జనరల్గా ఎక్కువ మనకి యూజ్ చేస్తూ ఉండడం కదా, అట్లాంటి స్టెప్స్ కూడా యూజ్ చేయొచ్చు ప్లేస్ ఎక్కువగా ఇవ్వడం వల్ల. ఇక్కడ వీళ్ళు నార్మల్ సర్క్యులర్ ఇచ్చేసారు. సో టోటల్గా 12 పిల్లర్లు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ అన్నీ కూడా 9x12 సైజ్ పిల్లర్సే. ఫ్రంట్ రోడ్ చూడండి, ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అనేది. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కొత్తగా కానీ చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో హౌస్ సేల్స్ వీడియోస్, ఇంటీరియర్ అండ్ కన్స్ట్రక్షన్ ఇన్ఫర్మేషన్ ఇలా చాలా వీడియోస్ అయితే ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి, ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది.